్రిలారా మన ప్రభు అయిన యేసుక్రీస్తు నామంలో మీకు శుభోదయం ప్రభువు సమీపంగా ఉన్నాడు అనుదిన ఆత్మీయ ఆహారం ఏప్రిల్ ఏడు బుధవారం నేటి మన ధ్యాన లేఖనం ఫిలిప్పీలకు రాసిన పత్రిక రెండవ అధ్యాయం తొమ్మిది పది పదకొండు వచనాలు అందుచేతను పరలోకమందున్న వారిలో కానీ భూమి మీద ఉన్నవారిలో కానీ భూమి క్రింద ఉన్నవారిలో గాని ప్రతివాని మోకాలను ఏసు నామమున వంగునట్లును ప్రతివాని నాలుకయు తండ్రి అయిన దేవుని మహిమార్థమై యేసు క్రీస్తు ప్రభు అని ఒప్పుకోనట్లును దేవుడు ఆయనను అధికముగా హెచ్చించి ప్రతి నామమునకు పైనామమును ఆయనకు అనుగ్రహించాను వ్యాఖ్యాన అంశం క్రీస్తే ప్రభువు తాను మృతులకును సజీవులకును ప్రభువై ఉండుటకు ఇందు నిమిత్తమే కదా క్రీస్తు చనిపోయి మరలా బ్రతికను రమ పద్నాలుగు తొమ్మిది మనుషులు తృణీకరించి నిరాకరించిన నజరేయుడైన యేసు అందరికీ ప్రభు అని ఆయన దేవుని పార్శ్వంలో కూర్చున్నాడని అందరికీ స్పష్టంగా తెలియజేయడమే దేవుని ప్రజల కోరిక అయి ఉండాలి మనుషులు నజరేయుడైన యేసుకు సెలువులో తప్ప మరెక్కడ ఆయనకు స్థలం ఇవ్వలేదు కానీ దేవుడు ఆయనకు తన కుడిపార్శ్వంలో స్థానం దానికి దేవుని ప్రజలు ముద్ర వేయాలి యేసు నామం తప్ప మరో నామం తెలియని స్థలానికి దేవుడు మనల్ని తీసుకెళ్తున్నాడు అందరికీ ప్రభు అయిన వానికి మాత్రమే అందరి మోకాళ్ళు వంగాలి నా ప్రభువు ఇష్టపడినది ఏదైనా నాలో ఉంటే అది నా కన్ను అయినా సరే దానిని నేను పెరికివేయాలా దేవుడును తీసుకెళ్తున్న అత్యధికమైన నిత్య మహిమను కూర్చిన ఆలోచనను గురించి మాట్లాడడం తగినదేనా సర్వ ప్రపంచాన్ని ముంచివేస్తున్న ఆ మహిమను సమీపించటం దాని గురించి ఆలోచించటం మనం అలవరుచుకోవడం లేదు దానికోసం మనం ఆతురత పడుతున్నామా అపేక్షిస్తున్నామా ఈ విషయంలో క్రీస్తు వైపు నుండి ఎలాంటి అలక్ష్యం లేదు ఆత్మను సమకూర్చబడ్డానికే ఆయన వేచి ఉన్నాడు కొద్ది కాలంలో ఆయన రాబోతున్నాడు ఇక ఆలస్యం చేయడు ఒకవేళ మనం క్రీస్తును మన స్వంత ప్రభువుగా అంగీకరించి ఉంటే మనకు కొంచెం శ్రమలు తప్పగా కలుగుతాయి ఆయన నాకు ప్రభుయై ఉంటే ఆయనను సంతోషపరచడానికి నేను సమస్తం చేయాలి అంతేకాదు ఈ ప్రక్రియలో నేను నా స్నేహితులకు దుఃఖాన్ని కలిగిస్తాను ఆయనే నా యజమానుడు గనుక ఏది ఏమైనా ఎలాంటి పరిణ పరిణామాలకు తీసిన ఆయననే వెంబడించాలి మరొకటి చేయరాదు సహోదరుడు జీవి విగ్రహం ఆయన నామందు విశ్వసించు వారందరూ నిత్య జీవమును పొందుతారు ఇప్పుడు యేసు అందరికీ ప్రభు ఉన్నాడు ప్రతి మోకాలు ఆయనకు వంగాల్సిందే బర్లింగ్ బర్లింగ్హ్యామ్ సిహములతో వందనాలు